హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చూసి వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఉదయాన్నే స్టార్ట్ చేశాను అన్నమాట. మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన వర్ష గారి బర్త్డే అని నిన్నటి వీడియోలో విషెస్ చెప్పమన్నారండి. అయితే నేను మరి నిన్న వీడియో పోస్ట్ చేయలేదు కాబట్టి ఇవాళ బిలేటెడ్ విషెస్ చెప్పబోతున్నాను. నా తరఫున, నా ఫ్యామిలీ తరఫున, మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున వర్ష గారు హ్యాపీ బర్త్డే టు యూ అండి. ఇంకా ఇదిగోండి, మార్నింగ్ అయితే క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి హాలిడే రోజుదన్నమాట, అందుకనే పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా కాస్త మెల్లగానే నిద్ర లేస్తున్నారు ఇవాళ. నేను అందుకే ఎవరిని ఫోర్స్ చేయలేదు, లంచ్ బాక్సులు కట్టాలి అని ఇదంతా ఏం లేదు కదా హడావిడి. కాస్త ప్రశాంతంగా చేసుకుంటున్నాం. ఇక్కడ తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకుంటున్నా. ప్రతిరోజు ముగ్గు వేస్తారా అని అడిగారండి. అవునండి, నేను ప్రతిరోజు ముగ్గు పెట్టుకుంటాను. ఇంటి ముందు ఎలాగా, గేట్ ముందు ఎలాగైతే పెట్టుకుంటానో ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా అలాగే పెడుతుంటాను. వర్షం వస్తూ ఉంది కదా ప్రతిరోజు, ఆ చినుకుల వల్ల ఈ ముగ్గు కానీ ఇక్కడ తులసమ్మకు పెట్టే బొట్లు కానీ రోజు పోతూ ఉంటాయన్నమాట. ఉదయం అంతా వేడిగా ఉంటుంది, ఈవినింగ్ అవ్వగానే మబ్బులు పట్టేసి వర్షం వస్తుంది కదా. అందుకని ఇంకా ఎలాగైనా నేను క్లీన్ చేసుకునేటప్పుడే అన్నీ ఒకేసారి శుభ్రం చేసి ఆ తర్వాత ఇలా ముగ్గు పెట్టి దీపం పెట్టుకొని తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నా. ఎవ్రీడే ఇలాగే ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్. కొంచెం వంటలు అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మరి ఇవాళ హాలిడే కాబట్టి కొంచెం మెల్లగానే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ పూజ అయితే అయిపోయింది, అలాగే దేవుడి గదిలో కూడా పూజ చేసేసుకున్నాను. ఈ ప్లాంట్ గురించి అడిగారు, సన్లైట్ అవసరం లేదా అండి టేబుల్ రోజ్కి అని. యాక్చువల్గా ఇక్కడ సన్లైట్ పడుతుంది, అవసరమేనండి. ఇది ఎక్కడ పెట్టినా ఈజీగా వచ్చేస్తుంది, ఇసుకలో పెట్టినా వచ్చేస్తుంది, అంత బాగా వస్తుంది అన్నమాట. ఇక్కడ సన్లైట్ అయితే పడుతుంది. నైట్ నేను బొబ్బర్లు అంటాం కదా అలసందలు, వాటిని నానబెట్టానన్నమాట. వాటిని ఇంకా వాటర్ అవి అన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అందులోనే ఒక మూడు పచ్చిమిర్చి, ఒక నాలుగైదు పొట్టు తీయని వెల్లుల్లి, అలాగే ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకుంటున్నా. మరీ మెత్తగా అవసరం లేదు, కాస్త బరకగా ఉంటేనే గారెలు అనేవి బాగా వస్తాయి. అందులోనే కొంచెం చాప్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం కారము, ఉప్పు వేసుకొని అన్నింటినీ కూడా చక్కగా కలిపేసుకుంటున్నా. ఇందులో నేను వంట సోడా ఏం వేయలేదండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. అది హీట్ అవ్వగానే ఇంకా గారెల్లాగా నొక్కి వేసేసుకోవడమే అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. కొంచెం మినప్పప్పు అయినా నేను అంతే నైటే నానబెట్టి, కాకపోతే మినప్పప్పుకి ఏంటంటే నైటే రుబ్బి పెట్టేసుకుంటాను. మార్నింగ్ అంటే స్కూల్ డేస్లో అట్లా అవ్వదు కదా, హాలిడేస్ టైంలో అయితే కాస్త టైం ఉంటుంది కాబట్టి ఇలా మార్నింగే రుబ్బి వేసుకుంటూ ఉంటాను. అలసంద గారెలకి చట్నీ అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అన్నమాట. ఇది ఎర్రకారము, బాగుంటుంది. కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాను చిన్న మిక్సీ జార్లో, అందులో ఒక రెండు టమాటాలు చిన్న సైజు, ఒక ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు రెక్క, అలాగే రెండు వెల్లుల్లి, అన్నీ వేసి రుబ్బేసుకోవడమే అంతే. ఇంకా ఏం ఉండదు ఇందులో కారము. దీనికి ఏంటంటే తాలింపు అవసరం లేదు, అవసరం ఉంటే వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ కిచెన్లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఇక్కడ కొంచెం సన్లైట్లో పెడదామని చెప్పేసి వీటిని బయటికి తీసుకొచ్చాను. ఇది కూడా కిచెన్లోనే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బాల్కనీలో అయితే పాలకూర అవి వేసాను అన్నమాట, అవన్నీ కూడా చక్కగా మొలకలు వచ్చేసాయి. బాగా హ్యాపీ అనిపించింది. వస్తాయో లేదో, ఇవి పాతవి గింజలు, చూద్దాం అసలు వస్తాయా లేదా అని వేశాను, కానీ వచ్చేసాయి ఫైనల్గా. అన్నీ వస్తాయో లేదో తెలీదు. ఇంకా అలాగే వంట కోసం అని చెప్పేసి ఇక్కడ వెల్లుల్లి, అల్లము అన్నీ తరిగి పెట్టేసుకున్నాను అన్నమాట, పొట్టు తీసేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటుంది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ దాంట్లోనే స్టోర్ చేసుకుంటానండి. అంటే మనకి ఏవైనా ఇప్పుడు హనీ బాటిల్స్ కానీ, లేదంటే డేట్స్, అంటే మనం ఖర్జూర్ తీసుకుంటాం కదా, ఆ బాటిల్స్ కానీ బాక్సెస్ కానీ ఉంటే వాటిని యూజ్ చేసుకుంటాను. నాకు ఈ చిన్నది స్పేస్ తక్కువ పడుతుంది ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇందులో టూటీ ఫ్రూట్ ఏదో వచ్చినట్టుంది, ఇంకా ఖాళీ అయిపోతే దాన్ని నీట్గా కడిగేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసేసుకుంటున్నా. ఇంకా నేను ఏం చేస్తూ ఉంటానంటే ఎలాగూ ప్లాస్టిక్దే యూజ్
చేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్కి, ఈ బాటిల్ని ఒక 2 టైమ్స్, అంటే ఈసారి యూజ్ చేస్తాను కదా మళ్ళీ ఒక్కసారి అయిపోయిన తర్వాత కడిగి ఇంకొకసారి మాత్రమే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాడతాను. ఇంకోసారి దీన్ని పడేసి మళ్ళీ ఇంకో కొత్త బాటిల్ పెట్టేసుకుంటా. ఇక్కడ వంట అయితే మొదలు పెట్టేశానండి. ఇవాళ బగారా రైస్ చికెన్ అది చేస్తున్నాను. అలాగే కుక్కర్లో పప్పు చారు కింద పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు ఫాదర్స్ డే అనమాట. వాళ్ళ నాన్నకి పిల్లలిద్దరూ గ్రీటింగ్ కార్డ్స్ చేస్తున్నారనమాట, అవే ఇక్కడ ఇస్తున్నారు. నేను వాళ్ళ నాన్న ఇద్దరం కూడా వాళ్ళకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగానే ఉంటాము. ఏదైనా షేర్ చేసుకుంటారు అప్పుడే పిల్లలు కూడా, ఎప్పుడు సీరియస్నెస్సే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ అన్నీ షేర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనతో అలాగే బిహేవ్ చేస్తుంటారు. సో ఇలా ఫాదర్స్ డే రోజు వాళ్ళ నాన్నకి గ్రీటింగ్ కార్డ్స్ అవి ఇచ్చారు. అండ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా అయిన తర్వాత వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక్కడేమో నేను కొంచెం చిన్న చిన్న క్లీనింగ్స్ అవి చేసుకుంటున్నా. అన్ని పనులు ఒకేసారి నెత్తి మీద వేసుకొని హైగా టెన్షన్ అవ్వకుండా కొంచెం రిలాక్స్డ్గా పెద్దగా కష్టపడకుండా చిన్న చిన్న పనులైనా సరే చేసేసుకుంటాను. ఎలా అయితేనే మనం కూడా రిలాక్స్గా ఉంటాము. నాకు ఈరోజు టీవీ యూనిట్ అంతా క్లీన్ చేయాలనిపించింది. సో ఆ బొమ్మలు ఆ టీవీ ముందు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఎన్ని క్లీన్ చేసుకున్నా మనము కొన్ని ఏరియాస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ టీవీ బ్యాక్ సైడ్ ఎంతసేపు ఉన్నా మనకు టీవీ ముందే డర్టీగా ఉంది అని చెప్పి ఆ పైన మాత్రమే క్లీన్ చేస్తుంటాం, కానీ దాన్ని బ్యాక్ సైడ్ని ఎక్కువగా పాటించుకోము. కానీ బ్యాక్ సైడ్ ఏరియాని మాకు మూవబుల్ కాబట్టి చక్కగా దాన్ని మూవ్ చేసేసి ఆ వైర్స్ కానీ ఆ బ్యాక్ సైడ్ ఏరియా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా. చక్కగా మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను. టీవీ ప్లేస్ మాత్రం, అంటే టీవీని మాత్రం నేను క్లీన్ చెయ్యను, వాళ్ళ నాన్నే చేస్తారు. ఎందుకంటే నాకు ఒక రకమైన భయం అనమాట, వాటర్ అది ఏమీ పడకుండా క్లీన్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఏమంటే అన్ని బొమ్మలన్నీ మార్చేసాను అనమాట. ఇక్కడ నుంచి అటు అక్కడ నుంచి ఇటుగా మధ్యలో ఉన్న గ్లాస్ షెల్ఫ్ని తీసేసి ఇక్కడ అమర్చుకున్నాను. అండ్ ఈ ప్లేస్ అంతా నీట్గా పెట్టేసుకున్నా. ఇక్కడ పిల్లల రూమ్లో వాళ్ళ బట్టల షెల్ఫ్లు నీట్గా పెడదామని చెప్పేసి ఇటువైపుకి వచ్చేసాను. వీళ్ళు ఏంటంటే నేను ప్రతిరోజు బట్టలు ఫోల్డ్ చేసి అక్కడ పెడతాను కదా, మావి నేను సర్దుకుంటాను, వీళ్ళవి మాత్రం ఒకరోజు ఒకరు ఇంకొక రోజు ఇంకొకరు అలా సర్దేస్తారనమాట. అయితే వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను అలాగే వదిలేశానంటే ఇంకా అయినట్లే. ఆ షెల్ఫ్లు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా నేను వీళ్ళకు ఒక ఆర్గనైజర్ లాగా ఇన్నర్స్ అవి పెట్టేస్తూ ఉంటాను, అవి కదలవు మెదలవు, అవైతే నీట్గానే ఉంటాయి. సో నేను ఈ టీషర్ట్స్ని మాత్రం కొంచెం రోల్ చేసేసి ఇలాంటి ఆర్గనైజర్స్లో సెట్ చేసుకుంటున్నా. మామూలుగా అయితే టీషర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించినవే కాక ఇంకా ఒక 5-6 టీషర్ట్స్ పక్కనే ఉండిపోయాయి. మా పిల్లలు ఎక్కువగా జీన్స్ షర్ట్స్ అవి అసలు వేసుకోరు, ఏదో అకేషనల్ వైజ్గా తప్పించి నేను ఎక్కువగా వీళ్ళకి ఇవే తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు అవి ఎలాగో వేసుకోరు కదా. సో డైలీ వేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఎటువైనా వెళ్ళేటప్పుడు కూడా కొంచెం క్యాజువల్గా బాగుంటుందని చెప్పి ఇలా తీసుకుంటూ ఉంటాను. అయితే ఇంకా ఇలా ఆర్గనైజర్లో ఇలా రోల్ చేసి పెట్టాననుకోండి, వాళ్ళు తీసి వాడేటప్పుడు కూడా అటు ఇటు పడకుండా చిందరవందర అవ్వకుండా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా తీసుకోవడానికి చెప్పేసి ఇలా పెట్టేశా. అలాగే చిన్నోడే కూడా సపరేట్గా పెట్టేశాను. సో ఇప్పుడు వీళ్ళ షెల్ఫ్స్ అంతా కూడా నైట్ ప్యాంట్స్ షార్ట్స్ అలాగే జీన్స్ అవన్నీ కూడా ఇటువైపున సర్దేసుకుంటున్నా. ఇంకా టవల్స్ అవన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేశాను. బెల్ట్ అవి అంటే స్కూల్కి సంబంధించినవంతా ఒక ఆర్గనైజర్లా పెట్టేస్తాను, వాళ్ళకి ఇంకా ఉదయం లేచి రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ రూమ్ అంతా కూడా డస్టింగ్ చేసేసి ఇంకా ఇటువైపుకి బయటకు వచ్చేసా. చూస్తే చాలా నల్లటి మబ్బు అయితే పట్టేసింది, పైన చాలా బట్టలే ఉన్నాయి, వాటిని తెచ్చుకుందామని చెప్పేసి వచ్చేసా. ఈ మధ్య ఎక్కువగా ఈవినింగ్స్ అంటే 3:30 తర్వాత అలా డైలీ వర్షం పడుతుందండి హైదరాబాద్లో. సో నేను ఇదిగోండి బట్టలు తీసుకొని వచ్చేసరికి ఎంత పెద్ద వర్షమో అసలు. డే టైం అంతా చాలా వేడిగా ఉంటుంది ఇంట్లో, కానీ ఇదిగోండి ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయిపోతుంది వాతావరణం అంతా కూడా. ఊర్లల్లో పొలాల్లో పడని వర్షం అంతా హైదరాబాద్లోనే పడుతుందని అందరూ అంటున్నారు. ఈ పడేది ఏదో పొలాల్లో పడితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇంకెక్కడైతే ఇదిగోండి మళ్ళీ లోపలికి వచ్చేసి క్లీనింగ్ మొదలు పెట్టేశాను. పిల్లలు దీని క్లాత్ పైన ఏదో పడేశారనమాట, అందుకని దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అయితే నేను ఈ మనీ ప్లాంట్లో
పైన ఒక చిన్న మొక్క ఉంది కదా, హ్యాంగింగ్ ప్లాంట్, అందులో బాగా పెద్దగా వచ్చేసిన వాటిని తీసి జస్ట్ అలా కట్ చేసి ఇందులో పడేస్తాను. అవి ఏంటంటే ఈ చెమ్మకి చక్కకి రూట్స్ వచ్చేసి అలాగ పెరుగుతూనే ఉంటాయి. నేను ఇందాక లోపలికి వెళ్ళే ముందు ప్లేట్స్ అవి పెట్టేళ్ళానమాట, మొక్కల కింద పెట్టేవి. అయితే వాటి నిండా నీళ్ళు వచ్చి నిండిపోయాయి. ఈ నీళ్ళల్లోనే వీటిని ఒక్కసారి అలా కడిగేసి ఇంకా వాటిని ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ పాట్లో పెట్టేద్దామని ఇలా పెడుతున్నా. ఇలాంటి లిటిల్ థింగ్స్ నిజంగా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అలాగే రిఫ్రెష్ అవుతుందన్నమాట ఎయిర్ అనేది. మనకి గ్రీనరీని చూస్తే మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడైతే పెద్దగా నేనేం సర్దుకోలేదు, ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ బుక్ గురించి మీకు చెప్పాలనిపించింది. నేను చదువుకునే రోజుల్లో బ్రహ్మంగారి మఠము కొన్ని ఏరియాస్ అవి వెళ్ళున్నామన్నమాట. అప్పట్లో తెచ్చుకున్న బుక్ అండి ఇది, చాలా పాతది. 2006లో తెచ్చుకున్నాను. అప్పుడు ఏదో సమ్మర్ హాలిడేస్లో బయటకు వెళ్ళినప్పుడు ఏదో దేవుళ్ళ దగ్గర తెచ్చుకున్నానమాట. అప్పుడు రాసుకున్నాను నేను ఇది. అప్పటి నుంచి నేను ఇక్కడ నా దగ్గరే ఉంచేసుకున్నాను అనమాట. పెళ్ళైన తర్వాత కూడా నేను తీసుకొచ్చేసుకున్నాను. అప్పుడు ఎప్పుడో వేసిన కవర్ అండి, దానికి ఎంత చక్కగా ఉందో చూశారు కదా. నేను చాలాసార్లు చదివాను, మా పెద్దబ్బాయితో కూడా చదివించానమాట. మా చిన్నోడు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాడు, కానీ వాడిని కూడా కూర్చోబెట్టి చదివించాలనిపిస్తుంది. కొన్ని వర్డ్స్ అసలు అర్థమయ్యేవి కావు, కానీ అలాగే చదువుతూ ఉండేదాన్ని. ఈ స్వీట్ మెమరీ మీతో పంచుకోవాలనిపించింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి గ్రీన్ టీతో నేను ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.